అప్పాజీ రెస్టారెంట్ ఓపెనింగ్ కని వెళ్తే ఆ రాజు బజారాలతో వచ్చి ఇంత అవమానం చేస్తాడా ఎక్కడ ఉన్నాడు ఆ రాజు టాంగా దగ్గర అమ్మ టాంగా ఎక్కడ ఉంది టాంగా స్టాండ్ దగ్గర ఎవరరా వాడు ఎవరరా ఆ రాజు గాడు నా మనవరాన్ని అవమానిస్తాడా జట్కా నడుపుకుని బ్రతికే వాడికి అంత పొగరా ఎవరరా వాడు ఏంటమ్మో రిక్షాను గుద్దేని కాకుండా నోటుకొచ్చినట్టు వాగుతున్నావు రాజుమ్మ నాయకుడు రాజునేదని అంటే మేము ఊరుకోం అడుగు వాడే పాపాజీని ఏడిపించిన పవర్ఫుల్ జట్కావాడు రాజు అంటే నువ్వా జట్కా నడుపుకునేవాడివి జట్కావాడిలాగా బ్రతక్క జెట్ విమానానికి డాష్ ఇస్తావా జట్కావాడినైనా జెంటిల్మెన్ జాలి దయ లేక ఈ పేద రిక్షావాడిని కొట్టినందుకు मर्याद रिक्षावाड़ी क्षमापण चुप लेकिन नी चेत रिक्षा तुक्की आ चवट विलवे ना चेत रिक्षा तुक्कींचालंटे आ देवुडे दिगिरावाली ना देब्बकी आ देवुडु दिगोस्ताडु मर्यादगा रिक्षा तोक्कुतावा तोक्कवा एंटय्या मामगारु एंटि रिक्षा तोक्कडं एंटि तोक्करय्या एं चेस्तावु एं चेस्ताना अम्मा कोडु అన్యాయం బాబు నడి బజార్లో మమ్మల్ని వ్యవస్థలు చేస్తావా ఈ సమాజంలో మగవాళ్ళ మానానికి విలువే లేదా నోరుమేంట్రా గాడిదల్లారా ఇదిగో నీకు కూడా వేళగదే పట్టించుమంటావా లేక మర్యాదగా రిక్షా దొక్కుతావా అమ్మగారు మగాళ్ళ మాకేమైనా పర్వాలేదు పది మందిలో మీకు ఇలా జరగడం మంచిది ఉండి రాయి చేసుకుని తొక్కేసేయండి ఎక్సర్సైజ్ కోసం మన పార్ నుంచి తెప్పించిన సొంత రిక్షను తొక్కేసేయండి పేదవాడి చెమట కంపు విలువేంటో తెలిసిందా తెలిసింది బాబు మా కంపు మేమే భరించలేకపోతున్నాం నీ జోలికి వస్తే ఎంత కంపు చేస్తావు అనుకోలేదు మీరు పరిమిషన్ ఇస్తే వెళ్ళి ఎగ్జాంపుల్ తలచాడాలి చేస్తావు సార్ మీరు చేయటం కాదు ఆవిడికి చేయించు శావర్బాత్ అలాగే సార్ సరిగా సబ్బు బిల్ల కొరుకుంటా సరేనమ్మా కార్దాక పోనివ్వండి చెప్పు తిరుగుతుంది అమ్మ నాతుండు అడు చూడు చూసావరాజు అమ్మాజీ రాజకీయం నువ్వు రిక్షా దొక్కితే పోస్టర్లు వేసుకొని పేరు తెచ్చుకుంది వేసుకొని వేసుకొని ఈసారి నా చేతికి దొరికిందంటే రోడ్లు ఊడిపించి కక్కస్ దొడ్లు కడిగిస్తాను అప్పుడు ఇంకా చెత్త పేరు వస్తుంది అంతే కదా రాజు నన్ను కొట్టాలందరూ ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు అమ్మగారు రిక్షా తొక్కితే తొక్కారు గాని ఫోటోలు తీయించి పోస్టర్లు వేయించి ఆ రాజుగారికి పెద్ద దెబ్బ కొట్టారు మీలో ఒక మగువు మాంచాల ఓ పల్లాటి నాగమ్మ కనిపిస్తున్నారు అవును మీలో ఒక చీదేపల్లి సుబ్బమ్మ పద్మంజి బాలమ్మ కనిపిస్తున్నారు వాళ్ళెవర్రా నాకు తెలియదు నువ్వు అన్నావు కదా అన్నాను నోళ్ళు మూస్తారా పాపాజీ సీటు విషయంగా లేబర్ మినిస్టర్ని కలవాలి కారు సిద్ధం చేయరమ్మా లేబర్ మినిస్టర్ ని కలవడానికి ఆ లెవెల్ లోనే వెళ్ళాలి జట్కా రెడీ చేయండి ఆ రేసుకో పోయి పారేసుకున్నాను చాలే పాటలాపి జట్కా తొందరగా పోనే 10 నిమిషాల మినిస్టర్ గారిని కలవాలి అలాగేనమ్మా ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళడానికి ఇంకా ఎంత సేపు అయ్యా బాబు ఎంత సేపు అమ్మా ఆ తెల్లగుర్రం ఎదురు రాకపోతే 10 రోజులు పోతా తెల్లగుర్రమా అవునమ్మా ఈ గుర్రం నా చెల్లెలు అక్కినే నా చెప్ప ఇది కపిల్ దేవ్ లాంటి తెల్లగుర్రాన్ని ప్రేమించింది
గుర్రాల ప్రేమించు పడేటి ఎవరైనా వేరే వాళ్ళకి చెప్పు అందుకే కదమ్మ మీకు చెప్పేది అయినా మన హోండాలన్నీ వదిలేసి ఈ తాంగా ఎక్కడ వెళ్తామ్మా మాజీ రాజకీయాల్లో పైకి రావాలంటే ఎన్ని నాటకాలు ఆడాలో తెలుసామ్మా అవునమ్మా గారు విన్నావమ్మా పదవి మన చేతికి వస్తే చాలు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తం మన చుట్టూ తిరుగుతుంది అమ్మో తెలుగు రో వచ్చేసింది అమ్మా ఒరే కాసులో అయిపోయావు రోయ్ ట్రైనింగ్ అది ఇప్పించండి నేను హైకమాండ్ తో మాట్లాడతా అలాగే వస్తానండి మంచిదమ్మా ఉంటా ఉంటానే గారు